జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన పౌరసత్వ బిల్లును లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ప్రవేశపెట్టారు. పౌరసత్వ సవరణ బిల్లును అమిత్ షా సభలో చదివి వినిపించారు. 6 దశాబ్దాల నాటి చట్టానికి సవరణ బిల్లును ప్రతిపాదించడంతో పాటు చర్చ ఆమోదం సోమవారం నాడే పూర్తి చేయనున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో మతపరమైన వేధింపులు తాళలేక 2014 డిసెంబర్ నెలాఖరులోపు దేశంలోకి వలస వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లును ప్రతిపాదించారు. अधिकार है या नहीं है कि इस बिल पर चर्चा हाथ में ले, ये जो कह रहे श्रीमान बालू जी, अधीरंजन जी, वो मेरिट्स में जा रहे हैं. जब डिस्कशन होगा मैं विधेयक पर चर्चा शुरू करूंगा. मुझे सुनने के बाद उनको भी बोलने का मौका मिलेगा. सब लोग अपना पक्ष रखें, मैं जवाब भी दूंगा. उसके बाद में सदन निर्णय करेगा. मुझे लगता है कि पुरस्थापित करने की समय पर ये सारी चीजों की चर्चा नहीं इसलिए होनी चाहिए क्योंकि ये सदन की कॉम्पिटेंसी का सवाल नहीं है. ये बिल के मेरिट्स पर चर्चा करें. निरंतर न्यूज अपडेट कोसम चैनल नो सब्सक्राइब చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ నో క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. ఫాలో ఆన్ Facebook, Google Plus, Twitter, Instagram. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.